కొద్దిసేపటి క్రితం కొడాలి నాని ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని ఇంటికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళడం నిజంగా షాకింగే రాజకీయాల్లో వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రత్యర్థులుగా నువ్వానైనా అనుకునేలా ఉన్నారు వాళ్ళు మాత్రం అలా అనుకోరు కానీ వాళ్ళిద్దరి మధ్య నిప్పు పెట్టడానికి మాత్రం చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు కొడాలి నాని నందంపురి కుటుంబం ఉప్పు అమర్యాదగా కుటుంబం గురించి ఆ వంశం గురించి మాట్లాడతారని జూనియర్ ఎన్టీఆర్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు దానికి ఎన్నోసార్లు కొడాలి నాని ఒక్కటే సమాధానం నేనేంటో జూనియర్ ఎన్టీఆర్కి తెలుసు మీరెన్ని కుక్కల్లాగా మాట్లాడిన అవసరం లేదు అని జూనియర్ ఎన్టీఆర్కి నా గురించి తెలుసు కాబట్టి దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వనట్టు చెప్తాడు అది కొడాలి నాని స్టైల్ మొత్తానికి కొడాలి నాని ఇంట్లో ఫంక్షన్కి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుండడంతో కొడాలి నాని భార్య స్వయంగా ఆహ్వానించడం తర్వాత ఎన్టీఆర్ తన కుటుంబ సమేతంగా ఆ ఫంక్షన్కి హాజరైనట్టుగా తెలుస్తోంది సో వాళ్ళిద్దరి మధ్య రచ్చ జరుగుతోంది వాళ్ళిద్దరు వాసులు ఇప్పుడు శత్రువులు వాళ్ళిద్దరికీ దూరం పెరిగిందే అన్న మాటలు పూర్తిగా అబద్ధపరి సో ఈ ఒక్క కార్యక్రమం అనేది తేలిపోయింది సో రాజకీయంగా ఇద్దరి అభిరుచులు అలాగే ఇద్దరి టార్గెట్స్ వేరే అని కానీ లక్ష్యం మాత్రం ఎప్పుడూ ఒకరికే ఒకే రకంగా ఉంటుందని సో జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి నా ప్రేమ కన్సర్న్ ఎప్పటికీ అలాగే ఉంటుందని నాని అలాగే కొడాలి నాని అంటే నా కుటుంబానికి ఆత్మ బంధువు అన్న విషయం నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటాడు తారక్ సో అలా వీళ్ళిద్దరి దోస్తి మరొకసారి ఇప్పుడు రుజువు అయింది